హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలోని చెయ్యర్ గున్నేపల్లిలోని జీడిమామిడి పళ్ళకి అయితే వచ్చాం మనం. జీడిమామిడి పళ్ళు జీడి చెట్లు అయ్యి ఉండి నా చిన్నప్పుడు బాగా తిరిగివ్వండి. నీటి సైడు ఈరన్బాబు గుడి దగ్గర అయ్యి నేను బాగా తిరిగివ్వండి నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. అలాగా ఇక్కడ జీడిమామిడి పళ్ళు అయితే ఉంటాయన్నమాట బాగా ఎక్కువ. అందుకని జీడిమామిడి పళ్ళు చూపిందాం. ఏప్రిల్ నెల కదా జీడిమామిడి పళ్ళు వస్తాయి కదా, అవి అయితే చూపిందామని అయితే వచ్చానమాట. మీకు జీడిమామిడి పళ్ళు అయితే చూపిస్తాను. అది ఇంకా ఉన్నాయో లేదో తెలీదు. జీడిమామిడి పళ్ళు అయితే ఇంకా కాసినీయో లేదో తెలీదు. ఏప్రిల్ నెలలో ఉంటాయి. అంటే ఇప్పుడు జీడిమామిడి పళ్ళు ఉన్నాయనుకుని వచ్చాను. చూద్దాం చెట్లు ఉన్నాయా లేదో అని చూసి పళ్ళు అయితే కాతే కనుక ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చూపిరిగాను ఓకేనండి. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే. ఇది దీన్ని గరువు అంటారన్నమాట. గరువులో జీడిపళ్ళు అయితే బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ జీడి మామిడి చెట్లు. మెట్లు చెట్లు చూడండి, ఇవన్నీ మామిడి చెట్లు. మామిడికాయలు అయితే ఏమి లేవు. ఇవన్నీ మామిడి చెట్లు. మామిడి చెట్లు అయితే చూడండి, మామిడి చెట్లు అయితే ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మామిడికాయలు, జీడి మామిడికాయలు అవన్నీ ఉంటాయి. ఇవరకు నా చిన్నప్పుడు అయితే ఇంకా బాగా ఎక్కువ ఉండేమాట. ఇప్పుడైతే జీడి చెట్లు అన్నీ కొట్టేసి చేలు అయితే చేస్తారు. ఇదివరకు అయితే బాగా ఎక్కువ అన్నీ కూడా జీడి చెట్లే ఉండి. ఇదైతే ఈరభద్రుడి గుడి అన్నమాట, ఈరన్బాబు గుడి. ఈరన్బాబు గుడి అన్నమాట. ఇక్కడ మీకు అయితే చూపిస్తాను గున్నేపల్లి. మామిడికాయలు చూసారా, పుచ్చు పట్టింది. చూసారా మామిడికాయ పుచ్చు పట్టేసిందట. ఇక్కడైతే పెద్దగా ఉందా. కాయతే మామిడికాయ అయితే దొరికిందండి. కాయ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా వస్తుంది బాగానే. మెత్తగా ఉంది, ఇదిగో చూడండి, ఇదిగో మెత్తగా ఉంది. ముగ్గింది అనుకుంటా. మెత్తగా ఉంది కాయ. మామిడి పండు ఇప్పుడే పడ్డది అనమాట. అదిగో చూసారా ముచ్చుకి ఫ్రెష్గానే ఇప్పుడే పడ్డది అనమాట. ముచ్చుకే చూసారా ఫ్రెష్గా ఉంది. అదిగో ఇదిగో ఇదిగో మెత్తగా చూసారా ఎంత మెత్తగా ఉంది. ముదరకాయ అనుకుంటా ముగ్గింది. మనమైతే తిందాం ఇది చూడండి. అయ్యో అవన్నీ మామిడికాయలే, అవన్నీ ఉన్నాయి. ఎరన్ బాబు లోపల చూపిస్తాను టెంపుల్లో. గుడి కోసం చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి. అదంతా కూడా నా బాల్యం అంతా ఇక్కడ ఇక్కడ జరిగింది గుడి దగ్గర. తాళం అయితే వేసారు లోపల. ఎరన్ బాబు గుడి తాళం అయితే వేసారు లోపల. ఈ గుడి కోసం చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి. నా బాల్యం కూడా ఇక్కడే జరిగింది. నా చిన్నతనంలోనే స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఇక్కడే ఈ గుడి కడకు వచ్చి స్కూల్కి వారం రోజులు వెళ్ళేవాడిని కాదు, ఒక రోజు ఇక్కడ ఉండిపోయేవాడిని. ఈ గుడి కడకే స్కూల్కి వెళ్ళటం, స్కూల్ నుంచి అయితే వచ్చి ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి స్కూల్ నుంచి రావటం, ఇంటికడ బుక్ లెట్టేయడం, ఇక్కడికి అయితే వచ్చేయడం అన్నమాట. అలాగైతే జరిగింది. ఇది గుడి కడ, ఈరన్బాబు గుడి అంత ఫేమస్. ఇక్కడ ఇక్కడ చనిపో దేవుడమ్మ గారు ఉంటారు, ఆవిడ కూడా నాకు బాగా చిన్నప్పుడు బాగా తెలుసు అన్నమాట. వారం ఆదివారం రోజుని చీరన్నం అయితే వండి పెట్టేవారు మాకు ఇక్కడ చిన్నప్పుడు పిల్లలు. అప్పుడైతే నేను వారంలో రెండు చోర్లల్లా ఆవు పేడ అయితే పట్టుకొచ్చేవాడిని. ఇక్కడికి పట్టుకొచ్చి దేవుడమ్మ గారికి అయితే ఇచ్చేవాడిని అనమాట. ఆవిడైతే నాకు బాగా తెలుసు అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. ఫస్ట్ ముందు దేవుడమ్మ గారు విగ్రహం పెట్టారు కదా, మీకు చూపిస్తాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మూడు గుణాలు అయితే ఉంటాయి.
మూడు గున్నాల కింద అయితే గున్నాలు అయితే ఉంటాయి. మూడు గున్నాలు అంటే మూడు లోయలు టైప్లోనే ఉంటాయన్నమాట స్నానాలు చేయడానికి. ఇక్కడైతే ఆ ఎదరైతే ఉంటాయి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు గున్నాలు. ఈ గుడి కట్టేటప్పుడు అయితే స్టార్టింగ్ మా చిన్నతనంలో కట్టారన్నమాట. ఇది అంతకుముందు పాకే ఉండేది, ఆ తర్వాత గుడి కట్టారు. అప్పుడైతే మేము నైట్లు ఇక్కడే పడుకునే వాళ్ళం. గుడి కట్టినప్పుడు అయ్యని మా పక్క నుంచి పాములు అయితే వెళ్ళిపోతూ ఉండి మా పక్కన పడుకున్న తెల్లారి రోజులకు కోసాలు కూడా ఉండేయమాట మా పక్కనే. అంత ఎలాగుండి ఎవరిని ఏం చేసి కాదు, కుర్రలు అందరం కూడా అలా పడుకునే వాళ్ళు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు గుణాలు అని చెప్పాను కదా, మూడు గుణాలు అయితే చూపిస్తాను. బ్రహ్మ గుణం అన్నమాట, ఇది కనపడుతుంది కదా, అది బ్రహ్మగుణం. ఈ గుణం అయితే బ్రహ్మగుణం అంటారు. ఇందులో అయితే మేము స్నానాలు చేసి వెళ్ళాం. ఇక్కడైతే చాలా బాగుంటుంది, చాలా వాతావరణం అంతా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే వాతావరణం అయ్యి చాలా బాగుంటుంది అన్నమాట, నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడానే. చాలా అంటే స్కూల్ నుంచి బుక్లు ఇంటికి కట్టేసి ఇక్కడికి వచ్చేసి ఇవ్వండి అంటే అర్థం చేసుకోవచ్చు మీరు, అంత బాగుంటుంది అన్నమాట. ఇక్కడ జీడు ఇవన్నీ కూడా ఇప్పుడు చేలు చేస్తారు కదా, అప్పుడైతే చేలు ఏముండి కదా, అన్ని జీడి చెట్లే. ఆ జీడి చెట్లు కూర్చుని లోపలైతే ఆడుకునే వాళ్ళం అందరం కూడానే. మీకు చూపిస్తారా జీడి చెట్లు ఉన్నాయి కదా, జీడి చెట్లు ఉన్నాయి కదా, ఆ గుడున్న కూడా చేలు చేశారు కదా, అప్పుడే చేలు అయితే ఏముండి కాదు, ఓన్లీ అన్నీ కూడా జీడి తోటలే మొత్తం. అన్నీ జీడి తోటలు ఉండి ఎక్కడ చూసినా ఏరియా ఉంది కదా, గుడి ఉన్న ఏరియా మామిడి చెట్లు అయ్యి ఉన్నాయి కదా, అది ఒరిజినల్. అది పాత ఇది వరకు ఎలాగున్నదో అలాగే ఉంది, ఇంకా జీడి తోటలు ఉండి అందులో ఒరిజినల్ అన్నమాట. కనమ ఊరి చెట్లు అంతా కూడా చేంజ్ అయితే అయిపోయింది, చేలు ఇవన్నీ చేస్తారు భూములు, అప్పుడు అన్నీ కూడా జీడి తోటలే. బ్రహ్మగుండం అన్నాను కదా, బ్రహ్మగుండం ఇప్పుడు బ్రహ్మగుండం ఇది చూసి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు కదా, అక్కడ కనపడుతుంది కదా, అక్కడ గుండం ఉంటుంది, అక్కడ గుండం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ గుండం కూడా చూపిస్తాను, ఇది చేలు అన్నమాట. ఇది వరకు అయితే చేలు కాదు, మామిడి జీడి చెట్లలోనే ఉండి జీడి చెట్లలో నుంచి వెళ్ళి వాళ్ళు. గట్టు మీద గడ్డి చూసారా బాగుంది, ఎంత బాగుందో గడ్డి. చేలు అన్నమాట, చేలు చేసారన్నమాట, ఇవన్నీ చేలుండి కాదు, అన్ని జీడి చెట్ జీడి తోటలే ఉండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని కదా మూడు గుణాలునే, మూడు గుణాలు చూడవచ్చు మీరు. ఇది గుణం, ఇదిగో చూసారా, ఇది గుణం అన్నమాట. అది ఇదో గుణం అన్నమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మూడు గుణాలు, మూడు గుణాల్లో ఇదో గుణం. ఇప్పుడైతే మనం ఇంకో గుణం దగ్గరికి వెళ్దాం, అది అవతల పక్కన ఉంటుంది, ఆ గుణం కూడా చూపిస్తాను. ఇది బ్రహ్మ గుణం కదా, చాలా వాతావరణం బలి చల్లగా ఉంటుంది అండి ఇక్కడ, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయ్యింది. బ్రహ్మగుండం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆవిడ అందులో దేవుడు ఉన్న చూసారా, ఇందులో దేవుడు ఉంది కదా, ఈ దేవుడమ్మ. ఈ ఊరితో అయితే నేను చిన్నప్పుడు అయితే బాగా ఉండేవాడిని అన్నమాట. ఈవిడితో నేను వారానికి రెండు సార్లు అయితే ఆవు పేడ పట్టుకుని వచ్చి ఇచ్చేవాడిని. ఈవిడైతే అప్పుడైతే మాకు చిన్నతనంలో కదా మాకు ఏం తెలుసు, వచ్చి వాళ్ళం ఎవరికీ కనిపించింది కదా, అసలు తలుపు రెక్క ఉండేది ఓ పక్క తీసేవారు, ఆ పక్క నుంచే ఇచ్చేవారు. మాకైతే కనపడేది మాతో మాట్లాడేది, ఇంకెవరితోని కూడా ఎక్కువ మాట్లాడేది అది కాదు. జుట్టయి కిందకైతే ఉండేది బాగానే అట్ల కట్టేసి ఉండేది అన్నమాట చిన్నప్పుడు. మా చిన్నప్పుడు కొంచెం భయమేసేది, కొంచెం బాగా ఉండేది మాకు, ఎందుకంటే పరమానన్నం సేరాన్నం ఉండేది కదా పరమానన్నం, అదైతే ఆదివారం తయారు చేసి పెట్టేవారు అన్నమాట. మాకు లీడర్లు ఎవరంటే పొగాకు సూరన్న గారి రాముడు ఉండేవాడు, రాముడు అయితే మాకు లీడరు, చంటిబాబు గారు ఉండేవారు, వీళ్ళలో ఈరబాబు గారు ఉండేవారు వీళ్ళన్నమాట. మాకు బాగా చంటిబాబు గారుని రాముడుని
ఇలా అయితే మాకు చిన్నప్పుడు వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళే లీడర్స్, మాకు మేము వాళ్ళు కూడా వచ్చి ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. చంటిబాబు గారు అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు ఆయన. రాముడు గారు అయితే లేరు, చనిపోయారు. వాళ్ళేమాట వాళ్ళతోటే మేము వచ్చి ఆదివారం ఇక్కడ చీరాన్న వండుకుని ఇప్పుడు దేవుడికి ప్రసాదం చెల్లించి తిని వెళ్ళి వాళ్ళు అనమాట. మేము అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. మీకు ఈవిడితోనే ఎక్కువ నాకు బాగా ఎక్కువ ఉండేవాడి అనమాట. ఆవు పేడ అయితే పట్టుకొచ్చేవాళ్ళు, ఆవు పేడ పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈవిడేమాట దేవుడమ్మ. తర్వాత ఈ దేవుడమ్మ కాలం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అక్కగారు ఎవరు ఉండేవారు. ఆవుతో వచ్చేవాళ్ళం కానీ అంత కాదు. మాకైతే బాగా ఎక్కువ ఈవిడితోటేమాట చిన్నప్పుడు నా చిన్నతనంలో. బాగా ఇష్టమైన దేవుడమ్మ ఫోటో అయితే ఒరిజినల్ ఫోటో అయితే చూడొచ్చు మీరు. ఒరిజినల్ ఫోటో అది చుట్టూ చూసారా కింద కంటే ఉండేది ఒరిజినల్ ఫోటో. మొఖం కూడా సేమే, ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉండేవారు ఆవిడ. బాగానే నా పేరు పెట్టింది కూడా ఇక్కడే. నా పేరు వీర వెంకటరమణ అని, వీరాన్బాబు గుడి మాట ఇక్కడ. నా చిన్నతనంలో నా పేరు పెట్టింది కూడా ఇక్కడే పెట్టారు. వీర వెంకటరమణ అని ఇక్కడే పెట్టారు అనమాట. ఆవిడే పెట్టింది నా పేరు కూడా. ఓకే అండి, ఇక్కడికి అయితే వచ్చినప్పుడల్లా నా మనసు చాలా హ్యాపీగా ఉంటది. అప్పుడు మూడు గుణాలు చూపిస్తాను కదా, ఇప్పుడు బ్రహ్మగుండం చూపించి మూడో గుణం కూడా చూపిస్తాను. ఇప్పుడు నాకు చూడొచ్చు మీరు, అవి ఎగురుతున్నాయి చూసారా. చూసారా పక్షులు ఎంత బాగుందో, చూసారా వాతావరణం చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి చెట్లు ఇవి. ఆ గుండం అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ మూడు గుండాల్లో స్నానం చేసి, బ్రహ్మవిష్ణు మూడు గుండాల్లో స్నానం చేసి నిప్పుల గుండం అయితే తొక్కుతారు. నా చిన్నప్పుడైతే తొక్కువండి, చిన్నప్పుడైతే నిప్పుల గుండం అయితే తొక్కువండి. చూసారా ఎంత ఎలాగుందో. ఇక్కడైతే పాములు అయ్యి ఉంటాయి, భయం పెద్ద పెద్ద ఉంటాయి, కానీ ఏం చెయ్యు, ఎవరిని ఏం చెయ్యు. చెరువులు మాట పక్కనే, చెరువులు గొట్లుని చెరువుల పక్కనేమో ఈ చేలుని చేలు చేశారు. ఇవన్నీ కూడా చేలు చూడొచ్చు మీరు. చెరువులు అవన్నీ జీడిమోడి తోటలే, అవన్నీ కూడా కనపడుతున్నాయి కదా పక్కన జీడిమోడి తోటలు. ఇవన్నీ చెరువులు, చేలు, ఇవన్నీ చేలు ఉండి కాదు, ఇవన్నీ కూడా జీడిమోడి తోటలే ఉండి, ఇవన్నీ కూడా జీడిమోడి తోటలే ఉండి, ఏ చేలు ఉండి కాదు. ఏంటంటే జీడిమో భూములు కొనేసుకుని ఇసుక తోలేసి, ఇసుక అయితే మొత్తం అంతా కూడా ఇసుక, ఇక్కడ ఇసుక అయితే అమ్మేసుకుని చేలు అయితే చేశారు అన్నమాట. డౌన్ చేసి చేలు అయితే చేశారు. ఇప్పుడైతే మనం పాములు ఉంటాయి ఫుల్లీ కానీ ఇక్కడ, అదే భయం. జారిపోతుంది, స్కిప్ అవుతుంది. అది ఇంకో గుణం, ఇంకో గుణం అన్నమాట. ఇవి మూడు గుణాలు అలాగే కదపకుండా ఉంచారు. ఇవే మాట గున్నో, ఈ మూడు గుణాలు ఇంకా కదపకుండా అలాగే ఉంచారు అన్నమాట. మూడుని బ్రహ్మ దాంట్లో మయాన్ గుణంలో స్నానం చేసి నిప్పులైతే తొక్కుతారు. ఇది అది కూడానే మూడు గుణాలు అలాగే ఉన్నాయన్నమాట.
కదపలేదు. అన్ని కూడా అన్ని మారిపోయినాయి మేడం మొత్తం జీడిమావడి తోటలు. ఇవన్నీ జీడిమావడి తోటలే ఉండి రౌండ్ గాని కూడా జీడిమావడి తోటలే రౌండ్ గాని అన్ని జీడి చెట్లు ఉండి రౌండ్ గా. అందులో ఈ గున్నం అయితే ఉండి మూడు గున్నాలని నా చిన్నతనంలో. ఇప్పుడైతే మారిపోయినాయి జీడి భూములు అయితే కొనేసుకున్నారు కదా, చేలు అయితే చేశారు. కానీ బ్రహ్మ విష్ణు మూడు గుణాలు కూడా కదపలేదు, అలాగే ఉంచారు. అది టెంపుల్, అది ఆ ప్లేస్ మాత్రం అక్కడ ఏమీ కదలలేదు. చిన్నప్పుడు ఎలాగ ఉన్నదో అలాగే ఉంది అక్కడ ఆ ఏరియా అంతా, గుడి ఉన్న ఏరియా. పాక అయితే ఉంది, రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా. బెంచ్ ఉంది చెట్టు తాటాకు పాకమాట. ఇప్పుడు వీటిలోనే పాములు ఉంటాయి, ఈ తాటాకుల్లో ఈ చెట్లు వీటిల్లో పాములు ఉంటాయి. మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. వీటిలోనే పాములు అయితే ఉంటాయి, చూసుకోవాలి మనం జాగ్రత్తగానే. బాగుంది కదా చల్లగానే. అక్కడ అక్కడ గుడి దగ్గర బ్రహ్మగుండం దగ్గర కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట, చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ కూర్చుందాం. పక్షులు చూసారా, బోల్డ్ రకరకాల పక్షులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మునిగింది పెద్ద చేప, జస్ట్ మిస్. బ్రహ్మగుండంలో అయితే కొన్ని నీళ్ళు అయితే నెత్తి మీద తీసుకుందాం, స్నానం ఏం చేయలేదు కదా. వాటర్ చూసారా చాలా స్వచ్ఛంగా అయితే ఉంటుంది ఇక్కడ. అక్కడ జీడి చెట్టు ఒకటి కనపడుతుంది, దాన్ని జీడిపుల్లు ఉన్నాయనుకుంటా, చూద్దాం మీకు అయితే చూపిస్తాను కదా. అక్కడ జీడి చెట్టు, ఆ జీడి చెట్టు నేను జీడి చెట్టు దగ్గరికి అయితే వచ్చాం మనం. పూత మీద ఉంది మొత్తం అంతా కూడా పూత జీడి చెట్టు, కాయ అయితే ఎక్కడ కనపడలేదు. అంతా అక్కడ పూత, ఇక జీడికాయలు అయితే కాస్తున్నాయి చూసారా. ఇక చూసారా ఆ పూతలోంచి జీడికాయలు అయితే వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది అయితే జీడి పండు అవుతుంది, ఇది కాయ అవుతుంది, ఇందులో జీడిపప్పు ఉంటుంది. ఓకేనా, ఈ పూతలో నుంచి వస్తాయన్నమాట జీడికాయలు. మనం పళ్ళు ట్రై చేద్దాం, ఎక్కడన్నా పళ్ళు ఉన్నాయేమో, ఇక్కడైతే లేవు. అయితే జీడి పళ్ళు లేవు, జీడికాయలు అయితే ఉన్నాయి, జీడి గింజలు ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు ఈ పొదిని కూడా కోసుకుంటారు, ఇంకా కొంచెం అయిన తర్వాత కోసుకుని మాంసం కూరలో అయితే వేసుకుంటారు అన్నమాట జీడిపప్పు తీసుకుని. ఇప్పుడైతే ఇందులో ఇంకా లోపల కాయ అయితే అవ్వలేదు అన్నమాట, పప్పు ఉంటుంది, పండు అయితే అవ్వలేదు. పండు పళ్ళు ఉన్న ఏరియా అయితే ట్రై చేద్దాం మనం ఇప్పుడు. చిన్నప్పుడు తెగ తినే వాళ్ళు మామిడికాయలు, మామిడికాయ పడ్డది. మామిడికి వచ్చి బొబ్బర్ మామిడికాయ అది అంటారండి. మామిడికాయ అయితే పచ్చిది అయితే బాగుంది, స్వీట్గా ఉంది. కొంచెం ఎదరకాయ అయితే వెళ్దామండి జీడి తోటలో అక్కడికి. దారి చూడండి బాగుంటుంది ఇది. జీడిపళ్ళు అయితే తిరిగారండి, ఎక్కడా ఇది లేవు. మొత్తం అన్ని మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలే ఉన్నాయి. ఇంకా టైం ఉందంట, ఇంకా వారం 10 రోజులు అయితే రమ్మన్నారా, 10 రోజుల తర్వాత వస్తే అప్పుడైతే కాస్తా ఇంకా లేవు, ఇంకా అవ్వలేదు అని చెప్పారు. మళ్ళీ మీకు చూపిస్తాను, ఇక్కడే కాకుండా ఇంకా అటు సైడ్ పైన ఉంటాయి కదా అవన్నీ కూడా చూపిస్తాను మీకు. అవునా, ఏజెన్సీ సైడ్ ఉంటాయి కదా, ఏజెన్సీ సైడ్ అయితే వెళ్తాను ఈ వీడియోకి, అప్పుడైతే ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ లొకేషన్ అయితే చూడండి, చెరువు చూడండి. ఇక్కడైతే చాలా పెద్ద చేపలు ఉంటాయి. మా చిన్నప్పుడు అయితే మొడుక్కాడ అని ఊరిది, మొడుగు. మొడుగులోని వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చినప్పుడు అయితే మొత్తం ఈ నీరు అంతా కూడానే వర్షాలు కురిసినప్పుడు బాగా నీరు పొంగిపోయి నీరంతా కూడా రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోయేది. అప్పుడు వలలేసి చేపలు అయితే పట్టిపోరు అన్నమాట, పెద్ద పెద్ద చేపలు అయితే ఉండి బంగిన పెళ్లి.
బంగిని పిల్లకాయ చూసారు ఎంత పెద్దగా ఉందో. బంగిని పిల్లకాయలు ఇగో ఇప్పుడైతే ఆ బంగిని పిల్లకాయ చూసారు ఎంత పెద్దది ఉందో. వీళ్ళనైతే అడిగాను జీడి మామిడి పళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని, వీళ్ళు చూపెంతారు అంటున్నారు. ఒకవేళ ట్రై చేద్దాం, ఒకవేళ ఉంటే లేకపోతే తర్వాత అన్న చూద్దాం. ఒరే మీ పేరేంటమ్మా? అరుణ్ కుమార్. నీ పేర్రా? గౌతమ్. గౌతమ్. నీ పేరమ్మా? చందు. నీ పేర్రా? ఉరదయ్. నీ పేర్రా? మొన్న. ఏం చూస్తున్నారా మీరు అందరూ? ఎయిత్ క్లాస్. నువ్వురా? 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 చూస్తే ఓకే, బాగా చదువుకోండి. జీడి మామిడి పళ్ళు చూపించారా? అన్నాడండి, చూపించండి. చూడండి మామిడికాయలు అయితే చూడండి. మామిడికాయలు చేసారా? బంగినపల్లి మామిడి. ఇప్పుడులోగా పెడతానరా? ఇసుక నేల మాట, ఇసుక. ఇదివరకు ఇప్పుడు మా చిన్నతనం అంతకు ముందు ఇప్పుడు తుపా ఉప్పు నొత్తే ఇదంతా ములిగిపోయిందంట. అప్పుడు ఇసుక అయితే వేసిందంట. ఇక్కడ కింద తవ్వుతే మామిడికైతే దొరికింది, పుచ్చి అయితే ఉంది. జీడి చెట్లు ఉన్నాయి కానీ జీడి పళ్ళు అయితే లేవండి, ఇంకా అంతా పూత మీదే ఉంది. ఇగో మామిడికాయలు అయితే ఉన్నాయి కానీ. మామిడికాయలు అయితే ఉన్నాయి కానీ జీడి చెట్లు అయితే ఉన్నాయి కానీ అండి, జీడి పళ్ళు అయితే లేవు. మనం ఇప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ జీడి పళ్ళు కాజుల్లోకి అయితే వద్దాం. కాసి ఇంకా 15 రోజులలో పడుతుంది అంటున్నారు. అప్పుడైతే వద్దాం. ఇప్పుడైతే జీడి పళ్ళు అయితే కాజుల్లోకి ఇప్పుడైతే వద్దాం. మనం ఇప్పుడైతే వెళ్ళిపోయి మొడిగండి. ఇది మొడుగు దగ్గర, ఇది మొడుగు గట్టు అంటారు. అది నరసనుభవ తీర్థం జరుగుతుంది ఇక్కడ. మొడుగు కర్ తీర్థం అంటారు అన్నమాట. ఇది మొడుగు.